Hello viewers, welcome to VasuTara. ఈ రోజు మన రెసిపీ స్ప్రౌట్స్ దోస. ఎంతో హెల్దీ అయిన ఈ మొలకల దోస ఎలా చేసుకోవాలో చూడండి. ఇక్కడ మేము ఒక గ్లాసు పెసలు తీసుకున్నాం. చూసారు కదా వీడియోలో, ఇవే ఆ పెసలు. వీటిని ఒక గిన్నెలో వేసుకొని మార్నింగ్ 9కి నానబెట్టుకున్నాం. ఈవినింగ్ 7కి స్ప్రౌట్స్ కోసం ఒక తడి క్లాత్లో వేసి పెట్టాము. మార్నింగ్ మళ్ళీ 8కి చూస్తే కొంచెం ఇలాగా స్ప్రౌట్స్ వచ్చాయి. కావాలంటే ఈ స్టేజ్లో కూడా మనము గ్రైండ్ చేసేసుకోవచ్చు. అయితే మనం ఇంకా బాగా మొలకలు రావడం కోసం ఇంకొన్ని గంటలు ఉంచాము. ఇంకొన్ని గంటల తర్వాత మేము ఈవినింగ్ 6కి చూసాము. చూడండి మొలకలు ఎంత బాగా వచ్చాయో. అయితే ఈ మొలకలు రావడం కోసం మనం ఒక తడి క్లాత్లో వీటిని వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో క్లాత్ని తడుపుతూ ఉండాలి, అలాగే నీడలో ఉంచాలి. అయితే మరొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి ముందు. మొలకలు వచ్చిన ఈ పెసలు ఒకసారి వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే మొలకలు వలన కాస్తంత జిగురు వస్తుంది. పప్పుని గ్రైండ్ చేసుకోవడానికి 10 నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుంది. అటుకులు మాత్రం కొంచెం తీసుకుంటే చాలు, మరి ఎక్కువ వీటికేం కొలతలుండవు, కాస్తంత అటుకులు అయితే సరిపోతాయి. ఇక ఇప్పుడు ఈ అటుకులు ఇంకా ఈ మొలకలు వచ్చిన పెసలు వేసుకొని మనం దోశ పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వెంటనే దోశలు కూడా వేసేసుకోవచ్చు, మామూలు దోశ పిండిలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ స్ప్రౌట్స్ దోశ మరింత రుచిగా ఉండడం కోసం మీరు గ్రైండ్ చేసుకునే ముందు చూడండి, ఇలా మిక్సీ జార్లో 2 టీ స్పూన్స్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయలు, కాస్తంత అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మొలకలు వచ్చిన పెసలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనం పెసరట్లు ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా ఈ అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటాయి. ఇక దోశలు వేసుకునే ముందు కొంచెం సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకొని దోశలు వేసుకోవడమే. అంతే అండి, చూసారు కదా ఇక పెనం మీద మనం పెసరట్లు ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసేసుకోవడమే. ఎంతో హెల్దీ అయిన ఈ స్ప్రౌట్స్ దోశ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.